హలో అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో వడియాలు ఎలాగ చేయాలో చూద్దాము. అది కూడా తక్కువ ఎండతో 2 గంటల్లోనే ఎండిపోయి, అలాగే మనము ఉడకపెట్టకుండానే వడియాలు ఎలాగ చేయాలో చూద్దాము. దీనికోసమని ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని కొంచెం నీళ్లు పోసేసుకునేసి ఈ విధంగా కడిగేసుకునేసి నీళ్లు పంపేసుకునేసి 2 కప్పుల నీళ్లు పోసేసుకొని నానపెట్టుకోవాలి 1 గంట పాటు. అలాగే ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసేసుకునేసి దీన్ని ఉడకనించుకోవాలన్నమాట. 1 గంట ముందు నానపెట్టుకున్నటువంటి ఈ సగ్గు బియ్యాన్ని చూస్తే ఈ విధంగా మనకు ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట. ఈ టైంలో మనము ఉడకపెట్టుకున్నటువంటి ఈ 4 కప్పుల నీళ్లు ఉంది కదా, అది ఇందులో పోసేసుకోవాలన్నమాట. పోసేసుకునేసి మనం దీన్ని ఒకసారి కలియపెట్టేసుకునేసి 1 రాత్రంతా వదిలేసేయాలి. ఒకవేళ మీ సగ్గు బియ్యం కనుక కొత్తదైతే 1 కప్పు సగ్గు బియ్యానికి 3 కప్పుల నీళ్లే ఉడకపెట్టుకోండి. నాకైతే పాత సగ్గు బియ్యం కాబట్టి 4 కప్పుల నీళ్లు పట్టింది. ఈ మార్నింగ్ లేసి చూస్తే మనకు ఇలాగా ఉంటుందన్నమాట. ఇందులో నుంచి సగ్గు బియ్యం తీసేసుకునేసి వాటర్తో పాటుగా మనము మిక్సీలో మనము మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ తీసేసుకునేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఉప్పు 1 స్పూను, జీలకర్ర వేసేసుకునేసి ఈ విధంగా బాగా కలియపెట్టాలి. జీలకర్ర పెడతాము వడియాలు అనేటప్పుడు మాత్రమే వేయండి, లేదు అంటే తెల్లని వడియాలు కాకుండా ఎల్లోగా వడియాలు వచ్చేస్తాయి. మనము మనకు కావలసిన సైజులో స్పూన్ తీసేసుకునేసి ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవటమే. ఈ వడియాలు పెట్టడానికి ఎక్కువ ఎండ అస్సలు అవసరం లేదు. 2 గంటలు పెడితే కూడా ఈ వడియాలు చక్కగా ఎండిపోతాయి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. పల్చగా అయిపోయా కూడా వడియాలు మీకు కరెక్ట్గా రావు. ఇది నేను 2 అవర్స్ తర్వాత నేను వడియాలు మీకు చూపిస్తాను ఎలాగ ఉంటాయో. చూడండి, 2 అవర్స్లోనే చక్కగా ఎండిపోయాయి. ఈ విధంగా తీసామంటే నీట్గా వచ్చేస్తాయి. కాకపోతే ఈ వడియాలను గుడ్డ మీద పెట్టకూడదు, ఓన్లీ కవర్ మీద మాత్రమే పెట్టాలి. అప్పుడే మనకు వడియాలు అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఆ తర్వాత నేను 1 గంట పాటు ఎండలో పెట్టేశానండి. డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ చాలా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు వడియాలు త్వరగా ఈ విధంగా పొంగుతూ తెల్లగా వస్తాయి. దీన్ని తిప్పించాల్సిన పని కూడా లేదండి. ఒకసారి వేయంగానే అదే ఈ విధంగా చక్కగా పొంగితూ మీకు వడియాలు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో. అందుకనే జీలకర్ర ముందుగా వేసేసారంటే మాత్రము మీకు ఎల్లోగా వచ్చేస్తాయి వడియాలు. ఎప్పుడైతే మీరు వడియాలు పెట్టాలి అనుకుంటారో అప్పుడు మాత్రమే జీలకర్ర వేయండి. చూసారు కదా వీడియో, ఈ వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్.